పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మండలంలోని తూర్పుతాల గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న క్షతగాత్రుల బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. గాయపడిన నలుగురికి వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆటోలో వెళ్తున్న మహిళలను కారులోని నలుగురు యువకులు వెంబడించడంతో ఆటో డ్రైవరు ఎదురు తిరిగాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు ఆటో డ్రైవర్ను అందులోకి ప్యాసింజర్ను చితకబడ్డారు. వీరందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కడలి మధు, బొక్క లక్ష్మి, శ్రీనివాసులు ఉన్నారు. ఎవరు మాట్లాడకనే అలా 15 రూపాయలు మంది తగ్గట సార్, 10 మంది మంది తగ్గదు సార్. నేను మామూలుగా అడ్డుపడి గొడవ పడకని చెప్పినందుకు ముఖ్యమంత్రి దేశం మొత్తం కొట్టారు సార్. పక్కన కుట్టారు అంత కావడదు. తీసుకెళ్ళాం సార్.